ఇప్పుడు రామ మందిరాన్ని కూడా ఎవరో ఒక్కళ్ళు కట్టించేయడం కాకుండా భారతదేశంలో ఉండే జనాభా ఎంత మొత్తం 135 కోట్లు అందులో ఇతరులంతా సుమారు 50% ఉంటారు అనుకుందాం వదిలేద్దాం పర్వాలేదు నాస్తికులు ఇతర మతాల వాళ్ళు కూడా రామ భక్తులు చాలా మంది ఉన్నారండి భక్తి లేని వాళ్ళ సంగతి నేను చెప్తున్నా 50% డిస్కౌంట్ ఇచ్చేద్దామండి ఎంత మంది అవుతారు అప్పుడు 60 కోట్ల మంది అవుతారు 60 కోట్ల మంది ఒక్కొక్కళ్ళు 100 రూపాయలు ఇచ్చారని అనుకోండి మీరు హోటల్కి వెళ్లి చాయ్ తాగితే ఎంత అవుతుందా సినిమాకి వెళ్తే ఎంత అవుతుందా ఆ రోడ్డు పక్కన మీద చెత్తా చెదారం వెళ్ళి కాస్త తింటే ఎంత అవుతుందా అవుతుందా అదే ఉందా పోని 100 కాదండి ఒక 10 వేసుకుందాం 60 కోట్ల మంది ఒక్కొక్క 10 రూపాయలు ఇచ్చారు అనుకోండి ఆ మందిర నిర్మాణానికి ఎంత అవుతుంది 600 కోట్లు అవుతుంది 20 ఇస్తే 120 కోట్లు అవుతుందండి ఇలా చేయడం మంచిదా లేకపోతే ఎవరో ఒకళ్ళు ఇద్దరు కోసి మీరు కట్టేసుకోండి ఆయన వదిలేయడం మంచిదా దేశంలో ఉండేటి ప్రతి వ్యక్తి యొక్క హృదయము దాంట్లో రామ మందిర నిర్మాణంలో చేరాలి మన రామానుజాచార్య స్వామి వారి యొక్క దీని నిర్మాణం మనం చేద్దామని మొదట ఆరంభం చేసినప్పుడు అయ్యా ఒక్కొక్కళ్ళు మీరు ఒక నెలలో సంపాదించేది ఒక స్వామి యొక్క సేవకి ఇవ్వండి అంటే మన వాళ్ళు చాలామంది అప్పుడు స్పందించారు అట్లానే ఇప్పుడు ఈ రామ మందిర నిర్మాణానికి కూడా మనందరం స్పందించడం మంచిదా కాదా ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి కట్టాల్సినటువంటి స్థితి రాకూడదు లేదు ఎవరో ఏ పెద్ద కోటీశ్వరుడు వచ్చి దాన్ని మొత్తం కట్టేసి ఇది తనది అని అనిపించుకోకూడదు రోడ్లు తుడిచే ఒక వ్యక్తి కూడా ఇది నాది రాముడి మందిరం నాది అనుకోగలిగేటట్లుగా చేయడం మనందరి యొక్క బాధ్యత చేద్దాం అలాగా ఇప్పుడు ఆ నిర్మాణం కోసం ఏర్పడేటువంటి ఒక చిన్న సమితి ఒకదాన్ని ఏర్పాటు చేసి పెట్టింది ప్రభుత్వం వాళ్ళు రేపటి నుంచి ఎల్లుండి నుంచో రేపటి నుంచేనా ఒక ఉద్యమాన్ని ప్రారంభం చేస్తున్నారు ఫిబ్రవరి 27 దాకా మాత్రమే అది చిన్న చిన్న కూపన్స్ వేస్తున్నారు 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు ఇట్లాగా నువ్వు 1000 ఇవ్వగలిగితే సంతోషం 10 రూపాయలు ఇవ్వగలిగినా సంతోషమే నువ్వు ఎంత ఇస్తావని కాదు నీ భాగస్వామ్యం కూడా దాంట్లో ఉండాలి ఇలా చేద్దామని అది రేపు 17 నుంచి ప్రారంభించి ఫిబ్రవరి 27 దాకా మాత్రమే అది దాకైనా ఒక డెడ్ లైన్ కింద పెట్టుకున్నారు ఆ తర్వాత దానికి మళ్ళీ ఆ పేరు చెప్పి ఇక్కడ కలెక్షన్ జరగద్దు జరపాల్సిన అవసరం కూడా మనం రానివ్వద్దు